నేను ఆపరేషన్ చేయలేను నార్మయ్యా ఏంటి నేను అపోలో హాస్పిటల్ లో కదా ఉంది కాదు అడ్డ ఇంట్లో పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దొర్చుకొని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్ లో డాక్టర్ అంటరా క్యా ఊరుకోండి బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి ఏంటి నోటుకొచ్చేట్టలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఆ నెల అద్దెబాకి పెట్టి నాకు బుద్ధి లేదంటావా సాయంత్రం లోపల నా ఆర్ నెల దైవ పోతే సామాన్లు పెట్టి మారేస్తాను నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఏం చేస్తావ్ వసుదేవుడంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటే నీ గాడినా ఆ మీరు గాడితో కాదు నాకు తెలియదు కానీ నేను మాత్రం వసుదేవుడు నేను వదలను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టెస్టింగ్ టెస్టింగ్ ఏమిటిది నరుసా పాపా నీ పేరేంటి పాంచాలి ఆహా ఎప్పుడు లోబీపీతో పడుకునే ఉంటున్నాను డాక్టర్ బీపీ నేను లేపుతా మూలవయా నీ కన్నారి పడుకుంది అంకుల్ అప్పుంటే ఉన్నావు కానీ అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా ప్రసాద్ గా పగబట్టిన పావుండ్రా నేను నిన్ను కాటేసి కాటికి పంపించే వరకు నిద్రపోనరా ఓకే బాబు ఈ ఫోటోలో కొన్ని చూసావా చూశానండి ఎప్పుడు ఎక్కడా ఇప్పుడే ఇక్కడే ఇంటి దగ్గర చెప్పొచ్చావా అమ్మా నేను మరీ లోక్ అయిపోయాను మీకు రే రామ్ ప్రసాద్ సార్ వన్ మినిట్ ఏంటయ్యా ఈయన ఎక్కడ చూసారా ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా ఏంటి ఎటకారం ఆడుతున్నావా ఎటకారం అంటే బాబు వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాంటాను ఎవడీడు మా ఊరు ఎమ్మెల్యే మొన్న ఎలక్షన్ లో రెండు దొంగోట్లు కావాలి 200 ఇస్తాడు కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను అని అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను ఎప్పుడు తిరుగుతాడో ఏమో వాడి గురించి నువ్వేం వరి అవ్వలేదయ్యా మళ్ళీ ఎలక్షన్ వస్తా కదా అప్పుడు నీ ఊరు వస్తాను తప్పక పట్టుకోవచ్చు వాడి సంగతి అలా ఉంచు వీడిని ఎక్కడ చూసావా ఎవడీడు మీ ఊరు ఎమ్మెల్యేనా కాదు వీడు పెద్ద ఖతర్నాక్ గాడు ఆటో సంగరికి ఎక్కువ సోమరాజుకి తక్కువ వీడు కనపడితే చెప్పు తప్పమ్మా రాణి అలా అనకూడదు లవ్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ లవ్ యా జిందగీ ఏక్ మొహబ్బత్ హై మొహబ్బత్ ఏక్ జిందగీ హై ఉయిరే ఎన్ కాదల్ ఆమా కాదలే ఎన్ ఉయిర్ ప్రేమే ఒక సముద్రం సముద్రమే ఒక ప్రేమ కొద్దిగా మార్చు సముద్రంలో మనమందరం ఫిషరం అంటే చేపలం చేపల స్మెల్ ఇల్లంతా కొట్టినట్టు ప్రేమ స్మెల్ ప్రపంచమంతా కొట్టాలి ఆ కంపులోని ఇంపుని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమ్మా అవునమ్మా రాణి గాడిద గుడ్డేం కాదు ప్రేమ నేత్రం తెలుసుకొని నీకు ప్రేమ గాడిద గుడ్డే కావచ్చమ్మా కానీ ప్రేమ ఎప్పుడు వెరిగుడ్డేనమ్మా ఈ క్యాస్ ఆపుతారా సారీ ప్రేమే దైవంగా భావించే మా లాంటి ప్రేమ జీవుల కడుపున పుట్టిన నువ్వు ఇలా ప్రేమ ద్వేషిగా మారతావని డ్రీమ్ లో కూడా అనుకోలేదమ్మా నిన్ను చూస్తుంటే మా ప్రేమ స్టమక్ తరుక్కుపోతుందమ్మా నాకు ఒళ్ళు మండిపోతుంది అయితే ఇక మారవా ఎవరిని ప్రేమించవా ప్రేమిస్తాను ముందు నాకు పెళ్లి చేయండి ఆ తర్వాత నా భర్తను తీరిగ్గా ప్రేమిస్తాను ప్రేమ పేరుతో పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా మాలాంటి పెళ్లిళ్ల పేరయ్యలు పొట్టలు కొట్టకుండా నీ భర్తను ఎంపిక చేసే అవకాశం పెద్దలకే ఇచ్చినందుకు నీకు వందలు పాదాభివందలు విన్నారుగా అమ్మాయి గారి అభిప్రాయం మరి అందుకే అమ్మాయికి ఎర్లీగా శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తి రస్తు చూడండి సార్ ఒక్క అమితాబ్ బచ్చన్ చిరంజీవి తప్ప ఇండియాలో ఉన్న అందరి కుర్రాల ఫోటోలు తెచ్చాను ఇందులో కొన్ని విదేశీ పేసులు కూడా ఉన్నాయి ఇతను ఒకప్పుడు పెద్ద గుండాగిరి చేసి ఎమ్మెల్యే అయిపోయి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు ఇతనేమో అమెరికాలో డాక్టర్ చదివి ఇప్పుడు ఇండియాలో పెద్ద హోటల్ నడుపుతున్నాడు ఇతను సింగపూర్ లో ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్తే అక్కడ పెట్రోల్ వాసన పడక అలా నేపాల్ వెళ్ళాడు ఇతను మా అమ్మాయికి కావలసింది దుబాయ్ పెట్రోలు కాదు నేపాల్ కిరసనాయిలు కాదు మా రాణిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రేమలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన వాడే ఉండాలి ప్రేమించటంలో మజ్ను లాంటి వాడు ప్రేమను త్యాగం చేయటంలో దేవదాసు లాంటి వాడు మజ్ను లాంటి వాడైతే పర్వాలేదు వీధికోడు దొరుకుతాడు మందులేని రోజుల్లో దేవదాసు లాంటి వాడు అతకడం నా వల్ల కాదు నోర్మై
असल प्रेमितुक सृष्टि के विरुद्ध सृष्टि में मुझे प्रेम पुटे अभी पुटन कोई वेल संवर तरवा पुटे मैडम की यह की आना एवं वालिदरू प्रेमितुकने कदा मनमंत पुटा पुटारेमो मिस्टर पेरय्य वीर प्रेम वंश तात्य अम्म एरकोरी अम्म ना पारी నేను మా ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకున్నా మా అమ్మమ్మ అంటే ఎదిరింటాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా పక్కింటాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది పేరయ్య దీన్ని బట్టి కొడవడానికి ఏ అర్థమైంది మీరంతా పనతలపు పెళ్లిని చేసుకునే బాబతన అర్థమైంది కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశావు మా అమ్మాయి కూడా అలాంటి పెద్ద పెళ్లి జరగాలి దాని మనసు మార్చి దాన్ని ప్రేమలో ముంచి గుతికి ఆరేసి నానబెట్టి రుద్దేసి కడిగేసి తోనేసి చాకు లాంటి కుర్రాడు కావాలి వాడే దానికి మొగుడు కావాలి बुद्धि गड्डी अम्मा की पेली संबंध चूपा विमर्श प्रेम रोग पटक फैमिल की आ रोगा कुर्चे डाक्टर एवडो एक्ला फोटो व्यक्ति चूसावा ना फोटो नाके चूपना एवड़ी यदवा इतन नीकेमना बाकीया अवन अच्छे ना मोहन चूस ना मोहा ना मोहम अड्डी नी मोहन चूस चा रनिंग रेस तो पेवा दबाई पोता दबाश एक्की पोता बे एक्कना पोता बे एवर तल पैके टर्न इच्छा अक्कड़ा नेने इक्कड़ा नेने कोबर चेट मेद कोतिलागा अप्पो अजेंटी इदिगा वेनकाल करंट वैर लूज कनेक्शन उंदी शाक कोट्टिंदो काकिलागा मारी चस्ता उत्तने सरदागा जोक चेसामन्नमाट आगो एक्कडे पोतावु नी कोसम स्टेट लेवल लो वेतिका सेंटर लो दोरिचावु ओडबड़चावु गानी इंतकी एंटो चेप्पु मा तात विषयं तेलुसु नाकु गांधी तात तप्प ए तात तेलियदु तेलियदा तेलियदु तेलियदु गुर्तु तेच्चुको आ रोजु आदिवारं अष्टमी नाडु अमावास्य पट्टपगलु मिट्ट मध्याह्नं फ्लाश् बैक् लोकि वेळ्ळु दूकु गेंतु केलुकु एवरी बक्क भीष्मुडु मा तात वयस एंत नूट रुटाया इंको मुफ्ई बतुकुटे उंटुंदी उंडाली अवसर अयिते ना ओट्लोंचि मुफ्ई तीसि मा तात एक्किंचंडि इंका नयं आयन अस्थिपंजरं तीसि नीकु एक्किंचमन्नावु कादु अवसरं अयिते अदि कूडा चेयंडि डाक्टर ई प्रपंचंलो नाकु मा तातकि नेनु तप्प मरि एवरू लेरु नो मी इद्दरिकि नेनुन्नानु మీ తాతకి ఏం భయం లేదు ఈజీగా సర్టిఫికెట్ చేస్తారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అది చెప్పాల్సింది నువ్వు మందు తాగుతావా గత 50 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏమంది ఇచ్చినా తాగుతూనే ఉన్నాను అర్థమైపోయింది మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఆ ఇదిగో ఈ మందులు పట్టుకోచ్చాయి ఆ ఇదేంటి మందులతో పాటు సిగరెట్ పెట్టలు అగ్గి పెట్టలు కూడా రాశారు మందులు మీ తాతకి మందుగుండు సామాగ్రి నాకు నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనకున్న రహస్యం అలాగే తాత నేను వెంటనే వస్తాను నువ్వేం భయపడకే ఆ ఆ నిన్నండి మరి స్ట్రెచర్ ఏది ఏచరాని మామా ముసలాడు వయసైంది పోయాడు పోయిన ఓళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు సినిమా పాటలాపు మా తాతంటే ఎవరు అనుకున్నావు కల్పతరువు కామధేనువు కొత్తిమీర కట్టేం కాదు కాదు తేనె పుట్ట మా తాత
స్వాతంత్ర సమర యోధుడు గాడ్సేకి కుడిపుదం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఎలా ఏడిస్తా నాకెందుకు. ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేశామండి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్యాసింజర్ రైల్లో లెటర్ పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా స్వాతంత్ర బ్రంతకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొంటాను కూడా నా దగ్గర సిల్లు కావలేదు. అదంతా నాకు అవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? మార్నింగ్ అత్తే. గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు మనందరికి. అసలు నీతో ఇలా కాదు కానీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాగే ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్. ఆవిడ సిస్టర్ నా బావమరిది. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్ ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఒకటిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాతంతో నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? అదే అయ్యా. నమస్కారం డాక్టర్ గారు. ఏ డబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్. ఇంజక్షన్? ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు, ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే. అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కండు దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పెట్టట్లేదా? లేదు, చక్కగా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు ఇస్తాను. ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్ని కురాలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎక్కడుంది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డ అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసి చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడవల్ల జలపదార్థం. ప్రేమంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమ నేను సాధించి తీరతాను. ఇదిగా నా చెవులో గుల పువ్వులు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో ఒలపు గులాబీలు పూయిస్తాను.